కోటి వేణుస్వామి గారు, దేశాన్ని ఏలే రాజైనా, రాష్ట్రాలను ఏలే రాజులైనా అమ్మకు పుట్టాల్సిందే, అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, తండ్రి కావాల్సిందే. సో అలా ఇది మేడం గారి టాపిక్ వచ్చింది కాబట్టి, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ సేమ్ కమ్యూనిటీ. ఓకే. లవ్ మ్యారేజ్ సేమ్ కమ్యూనిటీ. ఇంకా అసలు యాక్చువల్గా చాలామందికి తెలియదేమో, నా గురించి తెలీదు. సో వేణుస్వామి లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే అదుర్సన సినిమా చూడాలి. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ నరసింహాచారి క్యారెక్టర్ ఉంది కదా. అవును. ఆ క్యారెక్టర్ నాదే. అంటే యాక్చువల్గా దాన్ని రెండు క్యారెక్టర్లు చేశారు సినిమాలో. అంటే యాక్చువల్గా జరిగేది ఏంటంటే, నేనే పూజల్లో ఉన్నప్పుడు పూజ చేసుకొని, పూజ అయిపోగానే యమహా బైక్ వేసుకొని జీన్స్ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చేవాడిని అప్పట్లో. అప్పట్లో నేను మాట్లాడేది 2002-03 వరకు. అంటే పెద్ద ఆయన సీఎం 2004 వరకు, రాజశేఖర రెడ్డి గారు సీఎం కానంత వరకు నా లైఫ్ స్టైల్ అలాగే ఉండేది. అంటే చిల్, అంతే. బండి వేసుకొని, యమహా వేసుకొని రోడ్ ఎంబర్ ఫిలిం నా రోడ్ ఎంబర్ తిరగడాలు అలా చేసేవాడిని. పూజలు అయిపోయే దగ్గర దగ్గర నేను ఇప్పటి వరకు 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టుంటాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో 2000 సినిమాలకి ముహూర్తాలు పెట్టుంటాను. అవును. సో అలా నా లైఫ్ అలా కంటిన్యూ అయింది కాబట్టి నా లైఫ్ స్టైల్ అంతా ఆ రెండు క్యారెక్టర్లు, ఒకటి నరసింహాచారి క్యారెక్టర్, ఇంకోటి విలన్ అబ్బాయి క్యారెక్టర్, రెండు తీశారు సినిమా. సో దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉంటుంది. దాంట్లో లవ్ స్టోరీ లాగే నైన్త్ ఆర్ ఎంత అందంగా ఉన్నారు, మా మేడం కూడా అంత అందంగా ఉంటారు. సో నాది కూడా సేమ్ లవ్ స్టోరీయే. సో నేను హైదరాబాద్ 1997-1999 వరకు నేను హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ చేసాను, ఏబీవీపీ. ఓకే. ఏబీవీపీ అప్పుడు నేను ఏబీవీపీలో పనిచేసేది. నేను కాలేజ్ చదువుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకున్నప్పుడు, సో నాకు మొదటి నుండి పొలిటికల్ సైన్స్ నేను తీసుకుంది. ఈపీ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ తీసుకొని నేను చేశాను. సో అట్లా నేను ఉన్నప్పుడు తనని లవ్ చేసి, డైరెక్ట్గా లవ్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటా చేసుకోండి సింపుల్. ఓ, మేడం కూడా డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలని ఓకే అన్నారా? అంతే తప్ప ఇవన్నీ ఏం లేవు, ఈ లవ్వులు గివ్వులు అసలు ఐ లవ్ యూ అని చెప్పుకునే చెప్పుకోలే. డైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకుందాం ఫస్ట్. తను ఓకే అనగానే జాతకాలు కంపేర్ చేసి, ఇది ఏదో బాగా వర్కౌట్ అయ్యేట్టుందిగా, ఇది మా ఇరగదీస్తుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా నేనేం చేసిన, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసిన. అది నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, వీణా శ్రీవాణి గారు జాతకం వల్ల మీ జాతకం మారింది. అదే చెప్తున్నా, నా జాతకం బాగుంది కాబట్టి ఆమె జాతక రీత్యా నాకు ఫెచింగ్ అయింది. సేమ్ మా ఇద్దరిది రామ్ చరణ్ ఉపాసన కాంబినేషన్. అంటే ఉపాసన వల్ల రామ్ చరణ్ లైఫ్ ఎక్కడికో వెళ్ళింది. ఓకే. చాలా మంది తెలియదు అది. అవును. సో అలాంటి ఒక జాతకం. అంటే కొన్నిసార్లు అందుకనే వివాహమైన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి లైఫ్ లో. సో అలాంటి ఒక మీకు వచ్చిన ఒక పెద్ద చేంజ్ అంటే ఏమని చెప్తారు? పెళ్ళైన కొత్తల్లో అంటే నా లైఫ్ ఇలా ఉంటది అని నేను మొదలే ప్రిడిక్ట్ చేసేసిన. ఓ, అంటే నేను జీవితంలో నేను అంటే నేను చెప్తా కాన్ఫిడెన్స్, నా లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను వెళ్ళి సంతకం పెట్టి జాయిన్ అవ్వాలి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్పంచ్ వచ్చి నిల్చున్నాడు, అక్కడ వేరే అతను ఉన్నాడు. నేను ఆ జాబ్లో జాయిన్ అయితే ప్రతిరోజు వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టాలంట. ఓకే. అంటే నాకు అనిపించింది, నాకు ఆ ఇద్దరు నచ్చరు. నేను ఇద్దరికి నమస్కారం పెడితే నా రెప్యుటేషన్ ఏముంటుంది, నా జీవితం ఏముంటుంది అని చెప్పి బయటకు వచ్చేసాను. ఏది జాయిన్ కాకుండా, గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కాకుండా రిటర్న్ వచ్చేసాను. మొదటి నుండి ఒకటే పిచ్ ఏంటంటే, నా సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి లైఫ్లో అంటే, నేను చెప్పిన టైంకే నన్ను కలవడానికి జనాలు రావాలి తప్ప నేను వేరే వాడి కోసం వెయిట్ చేయొద్దు. టైం నేను ఇవ్వాలి. వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, వేణుస్వామి చెప్పిన టైంకే వాళ్ళు రావాలి తప్ప. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కోరుకున్నాను. దానికి నా రోల్ మోడల్ మా ఫాదరు. మా ఫాదరే, తను తెలంగాణలో చాలా ఫేమస్. తను ఒక పెద్ద పూజారిగా చేశారు టెంపుల్లో. సో తను వస్తే పరిస్థితి ఏంటంటే, తన జీవితంలో తను బ్రతికున్న నాళ్ళు తన పైన షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మా ఫాదరు అంటే ఓన్లీ ధోతి పైన కండువ. ఆయన జీవితంలో ఆయన అసలు షర్టే వేసుకోవాలి. అలాంటి ఒక పర్సనాలిటీ, అంత శాస్త్రోక్తంగా పద్ధతిగా ఉన్నాడు. సో ఆయన లెగసీని నేను కంటిన్యూ చేయాలనేటువంటి ఒక పిచ్చి నాకు. మా ఫాదర్ అంటే పిచ్చి లైఫ్లో, విపరీతమైన పిచ్చి. నేను ప్రపంచంలో నాకు పిచ్చి లేసేది, కిక్కిచ్చేది రెండే. ఒకటి మా ఫాదరు, రెండు వెంకటేశ్వామి, మూడు కామాఖ్య. ఈ మూడే ఇంకా నాకు పిచ్చి ఎక్కిచ్చేది. సో అందుకని నేను ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను దాన్ని కంటిన్యూ చేస్తూ, కంటిన్యూ చేసే ప్రాసెస్లో చాలా బిజీగా అయిపోయారు. ఈ 20 ఇయర్స్ పెళ్ళైన 20-25 ఇయర్స్ అయిపోయింది. 22 ఇయర్స్ అయి ఉంటుంది. 2002 అంటే 21 ఇయర్స్. ఎప్పుడు ఇంత బిజీ అయిపోయారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పలానా ప్లేస్కి వెళ్ళలేకపోతున్నాం, పలానా వెకేషన్కి వెళ్ళలేకపోతున్నాం,
ఇలా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరుగుతాయి? అసలు అసలు నేను నా పెద్ద చిన్న లైఫ్లో నా బిగ్గెస్ట్ గోల్ ఏంటంటే నా అనుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే గిఫ్ట్ ఒకటే, నా అనుకునే వాళ్ళకి. అంటే నేను అనేది నా సర్కిల్, నేను అందరినీ ప్రపంచం అంతా నా అనుకోలేను. నా దగ్గర పనిచేసే నా డ్రైవర్ దగ్గర నుండి, నా ఇంట్లో పనిచేసే వంట మనిషి దగ్గర నుండి, నా భార్య దగ్గర నుండి, నా కూతురు దగ్గర నుండి, నా సర్కిల్, వీడు నావాడు అనుకుంటే నేను వాడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాడి కోరికలు ఉండవు ఇంక లైఫ్లో. ఓ సూపర్ సార్. కోరికలు ఉండవు అంటే, సపోజ్ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా నా ఫ్రెండ్ అరే నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం అన్నాడంటే మోస్ట్లీ వాడు ఇంకొక 1 ఇయర్లో మామిడి పళ్ళు తినడిగా, అసలు తినడిగా అన్ని పంపించేస్తారు. అసలు ఒక 1200-1500 మామిడి పళ్ళు ఉంటాయి ఇంట్లో. సార్ నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. డబ్బు అయినా సరే ప్రపంచంలో చాలా ఈజీ డబ్బు సంపాదించడం. ఓకే, చాలా ఈజీ. అట్లనే 1200-1500 మామిడి పళ్ళు పంపించినట్టు 1200-1500 కోట్లు పంపుతాం. అది జాతకంలో యోగం ఉంటుంది, ఎవరు ఎన్ని కోట్లు సంపాదించాలి అనే యోగం ఉంటుంది. ఆ యోగాన్ని బట్టి ఆ డబ్బులు సంపాదిస్తాం. జస్ట్ ఫర్ కిడ్డింగ్, ఇది వేరే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు చదువు ఉండదు వేణు స్వామి గారితో ఎవరు మాట్లాడుకుంటామా? ఇప్పుడు ప్రభాస్ అనే వ్యక్తి, ఈశ్వర్ సినిమా చేసిన వ్యక్తి, వాళ్ళ సినిమాకి 150 కోట్ల పైన తీసుకుంటాడని ఎవరన్నా కలగన్నామా మనం? మనం కలగన్నామా? దిల్రాజు అనే వ్యక్తి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుందామనే ఒక వ్యక్తి ఒక సినిమా ప్రొడక్షన్లో డిస్ట్రిబ్యూషన్లో ఇవాళ తెలుగు ఇండస్ట్రీని వెళ్తాడని ఎవరన్నా కలగన్నామా? అవును సార్. అంటే ఒక రూపాయి లేనటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే నేను చదువుకునేటప్పుడు, నేను ఏబీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దిల్రాజు ఆఫీస్కి ఎదురుగా ఉండేటువంటి ఒక హోటల్లో నా అడ్డ ప్రతిరోజు అదే హోటల్లో, ఇరానీ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగేవాడిని నేను. సో ఆ రోజు నుండి నేను దిల్రాజును చూసేవాడిని. సో దిల్రాజు జాతకం ఏంటంటే వెరైటీగా ఉంది. అందరు కష్టపడ్డప్పుడు ఈయన సుఖపడతాడు, ఈయన సుఖపడ్డప్పుడు సమాజం సుఖపడ్డప్పుడు ఈయన కష్టపడ, వెరైటీ జాతకం. దిల్రాజుది నరేంద్ర మోడీది డిఫరెంట్ జాతకం. అంటే వీళ్ళు ఈ రాశి వాళ్ళు కష్టపడ్డప్పుడు వీళ్ళు సుఖపడ్డరు, ఈ రాశి వాళ్ళు సుఖపడేటప్పుడు వీళ్ళు కష్టపడతారు. సో అట్లా నేను అనేది ఏంటంటే అక్కడ రూపాయి లేకుండా ఇవాళ దిల్రాజు ఏ స్థాయికి వచ్చాడు. సో నేను వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి కొంతమంది ఎందుకు ఎదగట్లేదు అంటే, ఉదాహరణ ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు. సురేష్ బాబు గారికి సంబంధించి రానా ఒకవైపు, అభిరామ్ ఒకవైపు. రానా ఎక్కడో ఉన్నాడు, అభిరామ్ ఎక్కడో ఉన్నాడు. ఎందుకు అంటే మరి అప్పుడే జాతకాలు నమ్మాలని చెప్పేది నేను. డెఫినెట్గా సార్ ఉంటుంది అది. మనిషి పుట్టాడంటే జాతకం కూడా పుట్టు ఉండదు కదా, శాస్త్రం కూడా పుట్టుంటుంది. ఎస్, సో ఆ జాతకాన్ని బేస్ చేసుకునే కదా మన జీవితం సాగేది. గ్రేట్, అందుకని